Hi friends, na channel ni first time chustunnatlayite please like cheyandi alage subscribe cheyatam matram marchipokandi friends. Vasudhara chala badaga college ki velli college steps meeda kuchoni aalochistu untundi. Ide enti ila jarugutundi? Neenu Jagati madam ni Rishi sir ni kalapalani anukunte ila jarugutundi enti ani cheppi Vasudhara badapadipothu untundi. Idi ila undaga Rishi Vasudhara kosam Vasudhara room daggariki vastadu. Vasudhara room ki door lock veyatamto identi Vasudhara ekkadiki vellindi ani anukuntu Rishi Vasudhara ki phone chestu untadu. Ika Vasudhara matram badalo undatam valla Rishi phone chestu unnadani gamaninchadu. Ika Rishi ekkadiki vellutundi Vasudhara ani cheppi pade pade Vasudhara ki phone chestu untadu. Ika Vasudhara matram phone chusukodu. Rishi kangaru padipothu untadu. Enti Vasudhara Jagati madam kottindani cheppi okavela badhapadutu ekkadikanna vellipoyinda ani anukuntu Rishi Vasudhara kosam anta vetukutu untadu. Alage Vasudhara అమ్మవారి గుడికి ఏమైనా వెళ్ళిందేమోనని చెప్పి అమ్మవారి గుడికి వెళ్తాడు. అక్కడ కూడా వసుధార కనపడదు. ఇదేంటి వసుధార ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక రిషి వసుధార అని చెప్పి అమ్మవారితో అమ్మ వసుధార ఎక్కడికి వెళ్ళింది, ఒకవేళ బాధపడుతూ ఎక్కడికన్నా వెళ్ళిందా, అమ్మ వసుధార ఎక్కడ ఉందో చూపించమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని రిషి మరలా కారులో వసుధార కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కూడా వసుధార రెస్టారెంట్లో కూడా కనపడదు. ఇదేంటి రెస్టారెంట్లో కూడా లేదు, మేనేజర్ని అడిగితే లేదు అని చెప్తున్నాడు. అయ్యో వసుధార ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఇక రిషి వసుధారకి ఫోన్ చేస్తాడు. ఉంటాడు. ఇక వసుధార మాత్రం దాని గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది. రిషి సార్ నేను మార్చలేనా అని అనుకుంటూ వసుధార మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రిషి ఒకచోట నించొని ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార ఎక్కడికి వెళ్ళుంటుంది, వసుధార ఇక్కడ లేదు ఎక్కడ లేదు అంటే వసుధారకి ఇష్టమైన ప్లేస్ కాలేజీయే కాబట్టి ఒకవేళ కాలేజీకి ఏమైనా వెళ్ళిందా అని అనుకుంటూ రిషి వసుధార కోసం కాలేజీకి వెళ్తూ ఉంటాడు. ఇక వసుధార ఏమో రిషి సార్ నేను ఎలాగైనా మార్చాలి, మా పెళ్లి నాటికల్లా గురుదక్షిణ ఎలాగైనా చెల్లించుకోవాలి, జగతి మేడం కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి, రిషి సార్లో ఎటువంటి మచ్చ లేకుండా చూడాలి అని చెప్పి వసుధార అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఇక కాలేజీకి వస్తాడు రిషి. ఇక అంతటా వెతుకుతూ ఉంటాడు, ఎక్కడా కూడా వసుధార కనపడదు. ఒకచోట వసుధార మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వసుధారని చూసిన రిషి చాలా ఆనందంగా వసుధార ఇక్కడున్నావా, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చెప్పి గబగబా వసుధార దగ్గరికి వెళ్తాడు. ఇక వసుధార మాత్రం తీక్షణంగా అలానే ఆలోచిస్తూ ఉంటుంది. రిషి వసుధారకి వెళ్ళి వసుధార దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా వసుధార వసుధార అని పిలుస్తూ ఉంటే ఇక వసుధార మాత్రం ఒలకదు పలకదు. ఇదేంటి వసుధార అని అనుకుంటూ రిషి వసుధార భుజం మీద చెయ్యి వేసి ఊపుతూ ఉంటాడు. ఇక వసుధార మన ఊహాలోకంలోకి వస్తుంది. ఇక రిషి వసుధారని వెంటనే గట్టిగా కౌగులించుకొని ఏంటిది వసుధార చెప్ప పెట్టకుండా ఇలా రావటమేనా, నీకోసం నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా, ఎన్నిసార్లు ఫోన్ చేశానో చూసుకోవద్దా అని చెప్పి రిషి అంటూ ఉంటే అయ్యో సార్ కంగారు ఎందుకు సార్, నేను ఇక్కడే కాలేజీలోనే ఉన్నాను కదా అని అంటుంది వసుధార. నువ్వు నా ప్రాణం వసుధారా, నువ్వు కనపడకపోతే నాకు కాకపోతే ఇంకెవరికి కంగారు ఉంటుంది అని రిషి అంటూ ఉంటే అయ్యో సార్ అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు వసుధారా, ఎక్కడికైనా వెళ్తుంటే నాకు కనీసం ఫోన్ చేసి చెప్పు అని అంటాడు రిషి. సరే సార్ అని అంటుంది వసుధార. ఏంటి ఇక్కడికి వచ్చి ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు, జగతి మేడం కొట్టారని చెప్పి ఫీల్ అయిపోతున్నావా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. జగతి మేడం తరపున మా ఇంట్లో ఇలా జరిగింది కాబట్టి నేను సారీ చెప్తున్నాను వసుధారా అని చెప్పి రిషి వసుధార చెంప మీద తన చేతిని వేసి మెల్లగా అరుదుతూ ఉంటాడు. ఇక్కడే కదా జగతి మేడం కొట్టింది, సారీ వసుధారా అని చెప్పి రిషి అంటూ ఉంటే అయ్యో సార్ జగతి మేడం కొట్టారని చెప్పి నేను ఫీల్ అయిపోతున్నానని మీరెందుకు అనుకుంటున్నారు, నేను ఎప్పుడూ అలా అనుకోను సార్, నేను జగతి మేడంని అమ్మగా భావిస్తున్నాను, అమ్మ కూతుర్ని కొడితే తప్పే ఉంది సార్ అని చెప్పి వసుధార మాట్లాడుతూ ఉంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు వసుధారా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఏమీ లేదు సార్, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని, నాకు కాలేజీ అంటే ఇష్టం కదా, నాకెందుకో కాలేజీ బాగా గుర్తొచ్చింది, అందుకే కాలేజీకి వచ్చాను అని అంటుంది వసుధార. భలే పనిచేసేవలే వసుధారా, ఇంకెప్పుడు ఇలా చేయక అని చెప్పి రిషి వసుధారని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. నిన్ను వదిలి నేను ఉండలేను వసుధారా, ఐ లవ్ యూ వసుధారా అని చెప్పి రిషి అంటూ ఉంటే ఇక వసుధార రిషి కవగిల్లో ఐ లవ్ యూ టు సార్ అని చెప్పి రిషి వైపు ప్రేమగా చూస్తూ చెప్తూ ఉంటే నీ కోసం ఈ ప్రేమ కోసమే వసుధారా, నాకేమాత్రం కోపం రావడం లేదని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక రిషి వసు అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.